ఈరోజు పరిశుద్ధత అందుకన్నాడు, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులయ్యుడి. ఇది నమ్మన నిందారహితులుగా ఈరోజు దేవుని అడుగు, ప్రభువా నన్ను అభిషేకించావు, నేను నిందారహితుడిగా నేను జీవించడం నాకు సహాయం చేయను. ఇతరులను కూడా ఆ రీతిగా మనం నడిపించాలి. రెండవది, వివాహ పవిత్రతను కాపాడు వారే ఉండాలి. మరి పవిత్ర జీవితం, కుటుంబాలలో పవిత్రత, కుటుంబ జీవితంలో పరిశుద్ధత ఉండాలి అని దేవుడు అడుగుతున్నాడు. మూడవది, మితానుభవం, మితానుభవులుగా ఉండాలి. మరి మత్తు పదార్థములు బానిస కాకూడదు, కనిపెట్టుట మెలకువగా ఉండుట. ఈరోజు మనం ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు మన దగ్గర కోరుకుంటూ ఉన్నాడు.